రకాలోకంకి స్వాగతం. హైదరాబాద్ విముక్తి పోరాట చరిత్రకు సంబంధించిన సిరీస్లో మనం ఇప్పటి వరకు 5-6 వీడియోలు చేశాము. ఈ 5-6 వీడియోల్లోనూ మన హైదరాబాద్ విముక్తి పోరాట గాథ, హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాట గాథకు సంబంధించినటువంటి వివిధ కోణాలను స్పృశిస్తూ వస్తున్నాము. 17వ తారీఖు దాకా ఈ సిరీస్ కొనసాగుతుంది. దయచేసి ప్రతిరోజు చూడండి, మీ అభిప్రాయాలను తెలపండి. ఈరోజు హైదరాబాద్ పోరాట చరిత్రలో, హైదరాబాద్ సంస్థాన పోరాట చరిత్రలో, హైదరాబాద్ సంస్థానం అంటే గుర్తుంచుకోవాల్సింది తెలంగాణ, మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 2 జిల్లాలు కలిపి హైదరాబాద్ సంస్థానం ఉండేదన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ హైదరాబాద్ సంస్థానంలో నిజాం వ్యతిరేక, రజాకారు వ్యతిరేక ప్రజా పోరాటం ఏదైతే జరిగిందో దానిలో మన హైదరాబాద్లోని ఒక చిన్న భూభాగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ భూభాగం ఎంతోమంది విప్లవ వీరులకు, విప్లవకారుల రహస్య సమావేశాలకు కేంద్రం. హైదరాబాదులో ప్రజా పోరాటాన్ని హిందూ జనాభా హక్కుల కోసము, మౌలిక మతపరమైన హక్కుల పోరాటంలో అది ఒక కేంద్ర స్థానంగా నిలిచింది. 1857 పోరాటం నుంచి 1948 సెప్టెంబర్ 17 దాకా కూడాను ఆ పోరాటానికి అది కేంద్ర బిందువుగా నిలిచింది. ఆ ప్రదేశం పేరు సుల్తాన్ బజార్. సుల్తాన్ బజార్లో పాతకాలానికి చెందినటువంటి వాళ్ళు, ఈరోజు 60-70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తులకు బాగా పరిచయమైనటువంటి 3 దుకాణాలు ఉండేవి. ఒక దుకాణం పేరు న్యూ బాంబే టైలర్స్, రెండవ దుకాణం ఒక హెయిర్ కటింగ్ సెలూన్, ఆ హెయిర్ కటింగ్ సెలూన్ పేరు మోడర్న్ హెయిర్ కటింగ్ సెలూన్, మూడవది అక్కడ ఒక బట్టల దుకాణం ఉండేది. పాతకాలము దిల్షాద్ అనేటటువంటి ఒక సినిమా హాల్ ఉండేది, దానికి సరిగ్గా ఎదురుగా ఉదయ్ క్లాత్ స్టోర్స్ అనేటటువంటి ఒక బట్టల దుకాణం ఉండేది. ఈ 3 బాగా రద్దీగా ఉన్నటువంటి సుల్తాన్ బజార్లో ఉన్న మామూలు దుకాణాల్లో కనిపించేవి, కానీ నిజాం వ్యతిరేక పోరాటం చేస్తూ భారతదేశంలో నిజాం సంస్థానాన్ని విలీనం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి స్వాతంత్ర పోరాట వీరుల రహస్య స్థావరాలు. ఉదయ్ క్లాత్ స్టోర్లో ప్రతిరోజు రాత్రి ఆర్య వీరులు అంటే ఆర్య సమాజ యువ దళం ఏదైతే ఉందో ఆ యువకులు కలిసి రహస్య సమావేశాలు నిర్వహించేవారు. ఏ రకంగా దాడులు చేయాలి, ఏ రకంగా నిజాం నుంచి హైదరాబాదును విముక్తం చేసి భారతదేశంలో విలీనం చేయాలన్నటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు. ఈ మోడర్న్ హెయిర్ కటింగ్ సెలూన్లో గండయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను మామూలు క్షురకుడులాగా కనిపించేవాడు, కానీ అతను బాంబులు తయారు చేయటము, బాంబులను ఉపయోగించి నిజాం పైన దాడి చేయటంలోనూ, నిజాం సంస్థానపు శక్తి కేంద్రాలైనటువంటి, నిజాం బలానికి కేంద్రమైనటువంటి నిజాం పోలీస్ లైన్స్ ఉండేది పెట్లాబుర్జ్ ప్రాంతంలో, సిటీ కాలేజ్ వెనుక హైకోర్టుకి దగ్గరలో ఈ పోలీస్, ఈరోజు కూడా అక్కడ పోలీసుల కేంద్ర కార్యాలయం ఉంది. ఆ పోలీసుల కార్యాలయం పైన బాంబు దాడి చేశాడు. ఈ గండయ్యను గంగారాం ఆర్య అని కూడా అనేవాడు. ఈ మోడర్న్ హెయిర్ కటింగ్ సెలూన్లో మామూలు క్షురకుడులా కనిపించే వ్యక్తి ఒక విప్లవకారుడు. ఈ ఉదయ్ క్లాత్ స్టోర్కి చెందినటువంటి ఉదయ్ క్లాత్ స్టోర్ యజమాని పేరు దేవయ్య. ఆ దేవయ్య ఒక విప్లవకారుడు. అంతేకాదు, అక్కడ రోజు సమావేశమయ్యేటువంటి వ్యక్తుల్లో లాలాగుడాలో రైల్వేలో పనిచేసేటటువంటి నారాయణస్వామి అనేటటువంటి యువకుడు ఉండేవాడు. ఈ నారాయణస్వామితో పాటు సుల్తాన్ బజార్లోనే ఇల్లున్నటువంటి బాలకృష్ణ అనేటువంటి మరో వ్యక్తి ఉండేవాడు. అదేవిధంగా గౌలిగూడాకు చెందినటువంటి శంకరయ్య అలియాస్ జగదీష్ ఆర్య ఉండేవాడు. ఆలియాబాద్ అంటే నేటి పాత బస్తీలో చార్మినార్ దాటిన తర్వాత ఉన్నటువంటి ఆలియాబాద్కు చెందినటువంటి భీష్మదేవ్ అనేటటువంటి యువకుడు ఉండేవాడు. అదేవిధంగా వీళ్ళందరూ కూడాను రోజు రాత్రి సమావేశమై ఎక్కడ బాంబు దాడి చేయాలి, ఎక్కడ ఏ రకంగా మనము నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, ఎక్కడ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి సంబంధించిన రహస్య సమావేశాలు జరుగుతున్నాయి, ఆ సమావేశాల్లో ముస్లిం యువకుల వేషధారణతో మనం వెళ్ళి ఆ సమావేశాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను, వాళ్ళ రహస్యాలను తెలుసుకుని మనము ఎలా పనిచేయాలన్నటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు, పథకాలను రచించేవాళ్ళు. సుల్తాన్ బజార్లో చాలా మామూలుగా కనిపించే ఈ 3 దుకాణాల్లో నిజాం పైన దాడి జరిగినటువంటి నిజాం పైన జరిగినటువంటి బాంబు దాడి యొక్క పథకం రచించబడింది. ఇక్కడి నుంచే వాళ్ళు బయలుదేరి కింగ్ కోఠీ దగ్గర ఒకరు,
ఈ రోజు ఉన్నటువంటి గ్రామర్ స్కూల్ దగ్గర ఒకరు, అంటే అబిడ్స్ లో ఉన్నటువంటి గ్రామర్ స్కూల్ దగ్గర ఒకరు, అదేవిధంగా ఆల్ సైన్స్ స్కూల్ ఇప్పటికీ ఉంది అబిడ్స్ లో, అక్కడ ఒకరు ముగ్గురు నిలబడి నిజాం పైన బాంబు దాడి చేశారు. అదేవిధంగా ఈ గ్రూప్కి చెందినటువంటి నారాయణరావు పవార్, జగదీష్ ఆర్య, గంగారాములు కలిసి ఘటకేసర్ దగ్గర ఉత్తర భారతదేశం నుంచి అనేకానేక మంది ముస్లింలను తీసుకొచ్చి హైదరాబాదులో వాళ్ళకి స్థానాన్ని కల్పించి ఇక్కడ జనాభా యొక్క రూపురేఖల్ని మార్చాలని నిజాం రజాకారులు పనిన కుట్రను భగ్నం చేయడం కోసం వీళ్ళు ఘటకేసర్ దగ్గర మౌలాలి ఘటకేసర్ల మధ్య ఉన్నటువంటి రైల్వే పట్టాలను తొలగించి రైలు యాక్సిడెంట్ చేయడానికి వీళ్ళు పథకం పన్నారు. అదృష్టవశాత్తు, ఒక రకంగా చెప్పాలంటే విప్లవకారుల దృష్టిలో చూసినట్లయితే దురదృష్టవశాత్తు, ముందుగానే గార్డులు దాన్ని చూడటం వల్ల ఆ రైలు ప్రమాదం ఆగింది. ఇక్కడ నుంచే పోలీస్ లైన్స్ పైన దాడి జరిగింది. ఇక్కడ నుంచే ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్కు వెళ్ళి షహీదోంకి కథాయే అనేటటువంటి బ్యాండ్ బుక్ని బాలకృష్ణ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇక్కడ మిగతా అందరికీ చదివి వినిపించి దేశభక్తుల గాథలను చదివి వినిపించేవాడు. ఈ మూడు నాలుగు దుకాణాల్లో సమావేశం, రహస్య సమావేశం అయ్యేటటువంటి యువకులే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానన్నటువంటి సుభాష్ చంద్రబోసు మాటను పదే పదే తలుచుకుని ఉద్రేకానికి లోనయ్యేవాడు. వీరిలో ఈ నారాయణస్వామి అనేటువంటి వ్యక్తి రైల్వేలో పనిచేస్తూనే రైల్వే పట్టాలను తొలగించే పనిచేసి ఆ తరువాత నిజాం సైనికులు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు బాంబేకి పారిపోయాడు. కొన్నాళ్ల తరువాత సముద్రం దగ్గర తీరంలో అతని శవం దొరికింది. మరొక కార్యకర్త అయినటువంటి జగదీష్ ఆర్య పారిపోయి అతను విజయవాడ ప్రాంతానికి వెళ్ళి గుంటూరు జిల్లాలోని నిడుమ్రోలులో ఉంటూ అక్కడ హయగ్రీవాచారి గారు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి, ఆయన నిర్వహించినటువంటి రెఫ్యూజీ క్యాంప్, అంటే నిజాం పాలన నుంచి పారిపోతున్నటువంటి హిందువులకు ఆశ్రయం కల్పించే రెఫ్యూజీ క్యాంప్లో వాలంటీర్గా పనిచేశాడు. ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఇందులో ఈ బాలకిషన్ అనేటువంటి వ్యక్తి బాంబులు కొనుగోలు చేయడానికి తన భార్య మెడలో పుస్తెల తాడును కూడా అమ్మారని చెప్పేసి మిగతా ఆయనతో పనిచేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు చెప్పుకుంటూ ఉంటారు. ఆ తరం వాళ్ళు ఇప్పటికీ కూడాను ఈ బాలకృష్ణ, నారాయణరావు పవార్, జగదీష్ ఆర్య, ఆ తర్వాత మరొక వ్యక్తి ఉన్నాడు అతని పేరు రెడ్డి పోచినాథం, గన్ ఫౌండరీలో నివసించినటువంటి విశ్వనాథ్, ఈ యువకులు ఆ రోజు ఈ సుల్తాన్ బజార్ని కేంద్రంగా చేసుకుని తమ కార్యకలాపాలను నిర్వహించారు. సుల్తాన్ బజారే ఎందుకు? దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే సుల్తాన్ బజార్లో బ్రిటిష్ రెసిడెన్సీ ఉండేది, అంటే నిజాంతో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా అక్కడ ఒక రెసిడెంట్ ఉండేవాడు. ఆ రెసిడెంట్ యొక్క భవనము సుల్తాన్ బజార్లో ఉండేది. ఈ సుల్తాన్ బజార్ ప్రాంతంలో ఈరోజు ఏదైతే విమెన్స్ కాలేజ్ ఉందో అది ఒకప్పటి బ్రిటిష్ రెసిడెన్సీ. బ్రిటిష్ అధికారి ఉన్నాడు కాబట్టి ఆ కోఠి, దాని చుట్టుపక్కల ప్రాంతమైనటువంటి సుల్తాన్ బజార్ ప్రాంతం అంతా కూడాను బ్రిటిషర్ల అధీనంలో ఉండేది. దాని అంతటినీ కూడా రెసిడెన్సీ అనేవాళ్ళు. కాబట్టి బ్రిటిషర్ల అధీనంలో ఉన్న భూభాగంలో నిజాం పరిపాలన కొనసాగదు కాబట్టి, నిజాం యొక్క ఆధిపత్యం ఉండదు కాబట్టి, మనం ఏం చేసినప్పటికీ నిజాం మనల్ని ఏమీ చేయలేడన్నటువంటి ఆలోచనతోటి సుల్తాన్ బజార్లోనే ఈ వస్త్ర వ్యాపారి రూపంలో, లేకపోతే క్షురకుడి రూపంలో, లేకపోతే ఒక టైలర్ రూపంలో విప్లవకారులు తమ రహస్య జీవనాన్ని సాగిస్తూ ప్రణాళికలు రచించేవాళ్ళు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సుల్తాన్ బజార్లో ఆర్య సమాజ కేంద్ర స్థానం ఉంది. హైదరాబాద్ విముక్తిలో ఆర్య సమాజానికి చాలా కీలకమైనటువంటి పాత్ర. దాని గురించి తర్వాత మరొక వీడియోలో మనం చర్చించుకుందాం. అయితే ఆర్య సమాజ్ కూడా తన యొక్క కేంద్ర కార్యాలయాన్ని, హైదరాబాద్ సంస్థానపు కేంద్ర కార్యాలయాన్ని సుల్తాన్ బజార్లో పెట్టింది. సుల్తాన్ బజార్లో ఉన్నది కాబట్టి, అది రెసిడెన్సీ పరిధిలోకి వస్తుంది కాబట్టి నిజాం దాని మీద ఒక్కసారి కూడా రెయిడ్ చేయలేకపోయాడు. కాబట్టి మనం రోజు వస్తూ వెళుతూ దాటుతూ ఉండేటటువంటి కోఠి ప్రాంతానికి వెళ్ళినా, కాచిగూడ ప్రాంతానికి వెళ్ళినా స్పృశించేటటువంటి సుల్తాన్ బజార్ ప్రాంతానికి మన హైదరాబాద్ స్వాతంత్రోద్యమంలో ఇంత ప్రాధాన్యం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంపండి.